అసలాం లేకుం వీ వబర్కత సోదరులారా సోదరీ మనులారా ఇస్లాం యొక్క పూర్తి ధర్మం స్థిరపడినది ఖురాన్ మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలైనటువంటి ఆచరణ అయినటువంటి హదీస్ మరియు సున్నత్పై ఆధారపడి ఉన్నది అలాగే సోదరులారా సోదరీ మనులారా ఖురాన్లో కొన్ని వాక్యాలు మనకి వివరంగా అర్థము కావాలి అంటే మనము ఖురాన్ యొక్క తఫ్సీర్ మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శిష్యులు తెలియజేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే ఖురాన్ చాలా వివరముగా చాలా సులభముగా మనకు అర్థమవుతుంది అందులో భాగముగానే సురయ తౌబా అధ్యాయం తొమ్మిది వాక్యం నూట ఏడుకి సంబంధించి ఒక విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అదేమిటి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం స్వయంగా పడగొట్టించిన మస్జిద్ అయితే ఇక్కడ కురానే మజీదులో అసలు సురయ తౌబాలో వాక్యం నూట ఏడులో ఏముంది దీనికి సంబంధించి నేను మీ ముందు ఈ వాక్యం ముందు తెలియజేస్తాను ఇస్మిల్లాహి రహిమాన్ రహీం ఇంకా కొందరున్నారు వారు ఇస్లాంకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఒక మసీదు కూడా నిర్మించారు వారు అక్కడ సత్య వ్యతిరేక కార్యకలాపాలు సాగించడానికి విశ్వాసుల ఐక్యతను చెడగొట్టి వారిలో చీలికలు సృష్టించడానికి నిర్ణయించుకున్నారు పైగా ఇంతకు ముందు దేవునితో ఆయన ప్రవక్తతో యుద్ధం చేసి పరాజయం పాలై ఉన్న వారికి ఆశ్రయంగా రహస్య స్థావరంగా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా ఈ మసీదు నిర్మించారు ఇక్కడ అసలు మసీదు ఎందుకు నిర్మించారో వీళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళ యొక్క కుట్రలు ఏంటన్నది మనకి క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు మనం అసలు ఆ మసీద్ ఎక్కడ నిర్మించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం వివరంగా ప్రవక్త వారి శిష్యులు చెప్పినటువంటి వివరణ ద్వారా తెలుసుకుందాం తఫిహీముల్ ఖురాన్లో వివరణ ఉంది ఏమిటంటే మదీనాలో రెండు మసీదులు నిర్మించడం జరిగింది దైవ ప్రవక్త సల్లహు అలహి ఎప్పుడైతే మక్కా విడిచిపెట్టి మదీనా వలస వచ్చారో అప్పుడు రెండు మసీదులు ముందే నిర్మాణం చేపట్టారు అయితే మూడవ మజీదు ఈ మసీదు మదీనాలో రెండు మసీదులు ముందే ఉన్నాయి మూడవ మసీదు నిర్మించడానికి గల కారణం వారితో అడిగినప్పుడు వారు తెలివిగా ఏమనేవారంటే వానాకాలంలో చలికాలంలో వృద్ధులు బలహీనులు నమాజ్ చేసుకుంటారు దూరం రాలేకపోతున్నారు కదా అని చెప్పి వీరి యొక్క మాటలు అయితే అల్లా తబారకుతల సర్వం ఎరిగినవాడు ఆయనకు తెలియదంటూ ఏం లేదు వీళ్ళంతా ఏమన్నారంటే ఈ కపటలు ఎవరైతే బహుదైవారాధకులు ఇస్లాం వ్యతిరేకులు మరియు ముస్లిం రూపంలో ఉన్నటువంటి కపటులు వీళ్ళంతా ఏమన్నారంటే ఓ దైవ ప్రవక్త మేము మజీదు నిర్మించాం కదా ఈ మజీదులో మీరు అడుగు పెట్టండి మీరు మసీదులో అడుగు పెట్టడం వల్ల ఈ మజీద్ యొక్క విలువ చాలా పెరిగిపోతుంది అని చెప్పి ప్రవక్త వారితో వేడుకోవడం జరిగింది అయితే అల్లా తబారకు తాలా మాత్రం ఖురాని మజీద్లో స్వరయ తౌబా వాక్యం నూట ఏళ్ళలో ఈ విషయాన్ని కూడా వివరంగా తెలియజేసేసాడు ఏమని తెలియజేశాడంటే వారు మంచి తప్ప తమకు మరో ఉద్దేశం లేదని ప్రమాణం చేసి చెప్తారు కానీ వారి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అల్లా ఇస్తున్నాడు కనుక ఓ ప్రవక్త నీవు ఎన్నటికీ ఆ మస్జిదులో అడుగు పెట్టకు మొదటి నుండి దైవభీతి పునాదిపై నిర్మించబడిన మస్జిద్ మాత్రమే ఆరాధన చేయడానికి నీకు యోగ్యమైనది అక్కడ పరిశుద్ధంగా ఉండగోరేవారు కూడా ఉన్నారు దేవుడు పరిశుద్ధత పాటించేవారినే ప్రేమిస్తాడు అని చెప్పి ఇక్కడ అల్లా తబా క్లియర్గా చెప్పేశాడు ప్రవక్త మీరు ఆ మజీదులో అడుగు పెట్టకండి అని చెప్పి ఆ తర్వాత దైవ ప్రవక్త వసల్లం తబూక్ అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత కపట విశ్వాసులు మసీదులో తమ కుట్రలు ప్రారంభించారు ఆల్రెడీ వాళ్ళు ఏ యొక్క ఉద్దేశంతో అయితే మసీదు కట్టారో ఆ యొక్క పని మొదలెట్టేశారు అయితే ఈ వాక్యాలు వచ్చిన తరువాత దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం తమ అనుచరులను త్వరగా మదీనా పంపిస్తూ తాను నగరంలో ప్రవేశించక ముందే ఆ మస్జిద్ని కూలగొట్టాలని ఆదేశించారు ఈ విధంగా ఎన్నో చెడులు ఎన్నో దురుద్దేశాలతో నిర్మించబడినటువంటి ఆ మస్జిద్ను శాశ్వతంగా నేలమట్టం చేయడం జరిగింది ఇది సోదరులారా సోదరీమనులారా దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం మస్జిద్ని కోలద్రోయమని ఆదేశించినటువంటి అసలు కారణం అలాగే సోదరులారా సోదరి మనులారా ఈ జుమ్మా అంటే ఇరవై ఏడవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు ఇన్షాల్లా నా యొక్క తెలుగు ప్రసంగం ఏవి అప్పారావు రోడ్ రాజమండ్రి మస్జిదే కూబా ఏదైతే మస్జిద్ ఉందో ఆ మస్జిద్లో ఇన్షాల్లా నా యొక్క తెలుగు ప్రసంగం ఉంటుంది రాజమండ్రి సహోదరులు ఎవరైనా చుట్టుపక్కల సహోదరులు నన్ను కలవాలి అనుకుంటే కనుక మీరు రాజమండ్రి ఏవి అప్పారో రోడ్లో ఉన్నటువంటి మస్జిదే కూబా దగ్గరకు వస్తే ఇన్షాల్లా నేను రేపు మధ్యాహ్నం జుమాలో అక్కడే ఉంటాను ఇన్షాల్లా అస్సలం అయికం వరహ్మల్లాహి వబరకతూ